నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కొంతమంది వైసీపీ నాయకులు కనబడరేమో అనుకున్నాం అండి. తిరిగి చూస్తే పేర్ని నాని, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, ఇటువంటి వాళ్ళందరూ, భూముల కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కనబడుతున్నారు సార్. ఇలా అదే ప్రజలందరికీ ఆశ్చర్యంగా ఉంది. అలా కాదండి, కనపడకుండా పోవాలని కోరుకోకూడదు మనం. అది కనపడాలి. ఇప్పుడు మీరు పవన్ కొట్టాలనుకోండి, మీరు అది లోపల ఎక్కడ దాక్కుంటే కొట్టగలరా? మీరు అది తెలియదు కదా, మనకి అకౌంట్ తెలియదు. బయటకు వచ్చిన తర్వాత కొత్త కొడతాం. అలాగే అన్న చేస్తున్నారేమో చూడాలి. కూటమి ప్రభుత్వం చూడటానికి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఏం చేయట్లేదు ఏట్రా, వీళ్ళు ఏం కొడతలేదు ఏట్రా, వీళ్ళు పట్టించుకుంటలేదు, ఇన్ని మాటలు అప్పుడు చంద్రబాబు గారిని కుటుంబం నిలవకే ఇవాళకే తిడుతున్నారు కదా. వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, సోషల్ మీడియాలో చాలా దారుణంగా రాస్తున్నాడు ఇద్దరు ముగ్గురు. వాళ్ళు ఏం అనట్లేదు వీళ్ళు అని ఓ రకంగా టీడీపీ క్యాడర్ రగిలిపోతున్నారు. కొత్త కొత్త ఆడుతున్నారు. అంతకుముందు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అప్పుడు జరిగిన ఎపిసోడ్, ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు జనం. దానికి తగ్గట్టుగా ఆ ఉపశమనం కలగలేదు వాళ్ళకి. పైగా ఇది ఇంకా ఉపశమనం కలగలేదు సరికదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి వరదల్లో అంత కష్టపడి చంద్రబాబు గారి మీద బురదేస్తాడు. ఈయన అమరావతిని ముంచేస్తున్న కాపాడటానికి విజయవాడ ముంచేసాడు అంటాడు. బోట్లు ఇచ్చుకుని గేట్లు వదలగొట్టేద్దాం అంటాడు. లేకపోతే ఎవరో అమ్మాయికి జరిగితే జీజీహెచ్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద పెంట పెంట చేస్తాడు. ఏదో అన్యాయం జరిగిపోతుంది. ఘోరం జరిగింది, నిజంగా ఘోరమే. అసలు ఆ మాట కొత్త నీతో పోల్చుకుంటే అసలు వీళ్ళు 0.001% అయితే నీ 100% అన్యాయం అక్రమం కదా. ఇటు అధికారంలోకి వచ్చిన అంటే రెండు చేతులు లేనివాడు కూడా రేప్ చేసేసాడు తెలుసా మీకు? ఒక గదిలో పెట్టేసి ఒక అమ్మాయిని ఒంగోలులోను ఒకరోజు కాదు 10 రోజులు చేసేసారు వాళ్ళు. అంటే ఏమనుకుంటున్నారు రెడ్డి అంట వదిలేశారండి. ఇలాంటి అక్రమ లెక్కకు వచ్చినయే 100,000 ఇన్సిడెంట్లు, లెక్కకు రాడు సెటిల్మెంట్లు అనేకం. ఇలాంటివన్నీ ఎన్ని జరిగిపోయినాయి? పోలీసు వాళ్ళు ప్రవర్తించారా? రౌడీల్లో ప్రవర్తించారు. రౌడీ షీటర్ల కన్నా దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు చాలా మంచి ఉండి ఆఫీసర్లు. అవునండి. ఒక ఆమె పొత్తుకొట్టి మీద తినేసాడు ఒకట అమరావతి రైతుల్ని. రాయమండ్రిలో కిసనాల డబ్బాలు కట్టి పెట్రోల్ ప్యాకెట్లు గరేస్తారు. అక్కడ భాస్కర్ రెడ్డిని డిఎస్పి మండపేట ఎక్కడో ఉన్నా తీసుకొచ్చి మండపేటలో వేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అమాయకులు కదా, పాపం కొట్టేస్తుంటే కొట్టించేసుకుని పోతారు. ఈ వృద్ధికుండా పరిగెట్టేస్తారు. అలాంటి గారు పెట్టుకోలేదు. నర్వ ప్రాక్టీషన్ వేసేసాడు అక్కడ. మల్లాటి వాళ్ళు తగిలితే సరిపోయినాడు. పొమ్మల కోవడతో కొట్టించుకుని పోయారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అది బాధ జనాలకి. వీళ్ళు ఏం చేయట్లేదు, పలానా కూడా అయ్యాలి అలా చేసేటి, వీళ్ళు ఏం చేయట్లేదు అంటే నలిగిపోతున్నారు. మరి వాళ్ళు అదేమవుద్ది? వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండాలి కదా అనుకుంటారు. మనమే తిడతాం మళ్ళీ. వీళ్ళని ఏమంటాం, వీళ్ళు ఎలా చేశారు ఇదేంటి, వాడికి వీళ్ళకి తేడా ఏముంది? మనం చెప్పి నాలికి కదండి, మనం ఏదైనా మాట్లాడతాం. అదండి, అలాగని చెప్పేసి వదిలే కొడతాడు. ఇప్పుడు అందరినీ కొట్టకూడదు. ఎవడని పడితే అని కొట్టకూడదు. బోరుగొడ్డ అనిల్లు వేశారా? వేశారు. నందిగం సురేష్ వేశారా? అవునండి. ఆ జత్వానికి వేసిన ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారా? రేపో మాపం మిగతా కూడా మరతెట్టేస్తారా? పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఇప్పుడు వాళ్ళకి గజగజలు ఆడేస్తున్నారా? దూర్పేస్తారు. మెల్లమెల్లగా రాడ్ని దూర్పేస్తున్నారు వాళ్ళకి. ఇలాగా 1 బై 1 జరుగుతాయి. జరిగేదాకా ఆగలేడు ఎవడని. ఈ ఆగలేకపోవడం కూడా తప్పు కదంటాను నేను. ఎందుకంటే జనాలకి ఆవురు మంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మంచి పాయసం వండారండి, వేడిగా ఉండగానే పొయ్యి మంచి గ్లాసులో పోసిస్తే ఊరుకుంటూ నాలుగు నోరు కాలిపోతున్నా కానీ హాయిగా బాగుంటుంది తాగుతానికి. చల్లారు పోయిన తర్వాత పెట్టారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి నీ ఎలా ఉంటుంది? అది బాగానే ఉంటుంది కానీ ఏదో దానికి తేడా లేదు. అవునండి. అందుకని గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక రౌండ్ వేసేయవలసింది అందరికనే, దబ్బిడి దిబ్బిడి అని. తర్వాత మళ్ళీ నీతి కౌరు చెప్తే కూర్చుంటే సరిపోయేది. బాబు గారు చెప్పిన దాంట్లో నేను లక్ష్మణ రేఖ దాటను అన్నాడు. ఆయన దాటడు, దాటాలని కోరుకోకూడదు. ఆ పరిధిలో శిక్షించకపోతే అడగాలి. ఇప్పుడు సరస్వతి ఆ భూములు ఉన్నాయి, దాన్ని వదిలేయడం అడగాలి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళది అది వదిలేసి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే ఇంతకు ఇచ్చారండి. అలాగా దొంగలు కదా అడగాల. జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ మీరు ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు? దీన్ని మంచి మీద దుప్పేయడు, ఇసుక మీద దుప్పేసాడు. ఇవన్నీ వదిలేసి మీరు ఊరికి పైన ఇలా మాట్లాడితే అలా గుర్తు అవన్నీ లాగేసుకోండి. పెద్దరెడ్డి ఆడు భూములు స్వరూపానంద లాగేసుకున్నారు వెనక్కి. అలాగనమాట, వాళ్ళు లాగేసుకుంటే జనాలు అమ్మాయి ఫోన్లే న్యాయం చేస్తున్నారు రా బాబు అంటే. నేను అనుకోవటం అసలు ఎక్కడుందో అమౌంట్ చూడాలి కదండి. అదే
మీకు ఇక్కడ ఉంది తీసుకోండి ఈ గదిలో అని చెప్తున్నాడు అని ఏం చేయాలి అక్కడ కేసు పెట్టి కూర్చోబెట్టి పైకి అందరికీ మర్యాదగా మాట్లాడినట్టు ఉండాలి లోపల కుమ్మేస్తాడు ఏం చెప్పేస్తారు ఇప్పుడు పైకి అందరికి ఇప్పుడు సత్యరామకృష్ణారెడ్డి అందంగా మర్యాదగా పిలిచారు ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయా మర్చిపోయా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కొట్టడం కావు అని చెప్పేస్తాడు అవును కదా అది కొట్టినట్టు కనపడకూడదు వాళ్ళు కనపడిలో కొట్టారు వైసీపీ వాళ్ళు వీళ్ళు కొడుతున్నారని డౌట్ నాకు కనపడకుండా ఉన్నాయి ఇతన్న బాగానే తోమారు కదా శుభ్రంగా సర్ప్ వేసి తోమేస్తున్నారు ఇంకో పీచు ఉంటుంది కదా బొల్ల పీచు ఇచ్చుకుని తోమేస్తున్నారని దెబ్బ చెప్పేస్తారు ఎంత చెప్పరు అది ప్రజలకు ఉపయోగపడే విధానంలో ప్రజోపయోగానికి చేసే కార్యక్రమం దేనన్నా సమర్థించాలి మనం ఇప్పుడు పిడుక్కు బియ్యానికి ఒక మంత్రం కాదండి ఇప్పుడు మీరు అడ్డగోలుగా వెళ్ళిన ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు వెళ్ళకపోతే యాక్సెప్ట్ చేయట్లేదు అది ప్రభుత్వం చేత చూసుకోవాలి ఇలాంటి రికవరీ విషయంలో వాళ్ళని శిక్షించడం విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు ఏమనుకుంటారో ప్రజలు ఏమన్నా మనం తప్పు అనుకుంటారా మన నైజం అది కాదు కదా కక్ష రాజకీయాలు చేయకూడదు కదా అది నిజమే కానీ కొన్ని విషయాలు చేయకపోతే ఒప్పుకోరు సిదిరా పలరాజు అన్నాడు గౌతు శిరీష్ గారిని లచ్చన్న గారి కుటుంబం కదా కనీసం ఆ మర్యాద ఉండాలి కదా మాట్లాడు రాజకీయం చేసుకో విమర్శించు వాళ్ళు తప్పు చేస్తే అంతేగాని అత్యంత నీచంగా జుగుప్సాకరంగా ఆడబిడ్డను చూడకుండా మాట్లాడాడు ఇవాళకే మాట్లాడుతున్నాడు వాడు మొహం మూడు మొహాలు చేసేస్తే తప్పే ఉంది అవునా కదా అచ్చెన్నాయుడు గారు ఉన్నాడు ధ్వజస్తంభంలో ఉంటాడు ఆయన అంటే తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ధ్వజస్తంభం అది ఒక దేవాలయం అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఆయన ధ్వజస్తంభం అలాంటి వాడి మీద దుబ్బాడు సీన్ అన్నవాడు ఎంత డ్రామాలు అడ్డాడు అడ్డాడు లేదా అని ఏం చేయాలి ఇలాగటి అన్నమాట ఇది జనానికి ముడుకుపోతాను వచ్చేస్తుంది ముడుకుపోతున్నారు మామూలు పడుకొని బ్రహ్మాండం చేస్తున్నారు లోకేష్ గారు పెట్టుబడి తీసుకొస్తున్నాడు మళ్ళీ అమెరికాలు పడి కుమ్మేస్తున్నారు పట్టుకుని అసలు మీకు అందులో లోటే ఉండదు ఇలా ఆ విషయంలో పోరాటం బాగుంది ఏమి ఇబ్బంది అమరావతి గురించి ఉంది అమరావతి బ్రహ్మాండంగా ఆ జంగిల్ క్లియరెన్స్ చేస్తారు ఈ జంగిల్ కొడుకుని క్లియరెన్స్ చేయాలా జంగిల్ క్లియరెన్స్ చేశారు ఈ జంగిల్ కొడుకుని క్లియరెన్స్ చేయాలా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని ఎవడో అంటాడు వైజాగ్ నుంచి అమరావతికి అంటే ఏదో అని చెప్తున్నాడు దుర్రావరానికి ఆగేసి పెడేమని లాగల రండి ఇంకా ఎన్నాళ్ళరా ఆ ఐదేళ్ల పాటు నాశనం అయిపోయింది రాష్ట్రం బుద్ధి లేదా మీకు గడ్డి తింటున్నారా ఏళ్ళు వెళ్ళి మీకు నీ చదువు సొట్టు పండుగలు కానని చెప్పి తిట్టాలా అయ్యగారు కృష్ణారావు ఇంకో శర్మ అంట అక్కడ ఏటిళ్ళు అసలు నీ చదువుకున్నారా రాష్ట్రానికి ద్రోహ రాష్ట్ర ద్రోహుల రాష్ట్రాన్ని పట్టిన సేడ పేడ కేడ ఏంటండి వీళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లాంటి బందుపూడి దొంగ వచ్చి దోసు తినేసేడు ధ్వంసం చేసేసాడు దండిపోలం బ్యాచ్ లాగా దండిపోలం బ్యాచ్ వాళ్ళు దోసుకుంటారో కొట్టేస్తారా అత్యాచారాలు చేస్తారో మలమూత్రాలు విసర్జిస్తారా ఇంట్లో అలాంటి వాళ్ళు అందుకని దండిపోలం బ్యాచ్ అన్నాం మేము ఇది మిగతా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కేంద్రంతో మంచి సఖ్యతగా ఉన్నారు నిధులు వర్షం వరద నిధులు వరద పోలవరం కూడా ఒక నిర్దేశిత లక్ష్యం ఆ టైం పెట్టుకుంటారు దాని ప్రకారం అమరావతి చూడండి డెఫినెట్గా వీళ్ళు ఐదేళ్ళ లోపల రూపురేఖలు వచ్చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మన పదేళ్ళకి కావాల్సిన ఐదేళ్ళు అయిపోతాయి అందులో అనుమానం లేదు అది ఆ విషయంలో అసంతృప్తి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఆపారు అదే పెన్షన్ అన్నారు ఇచ్చారా పెన్షన్ పెన్షన్ అన్ని ఇచ్చాడా అవునండి మూడు నెలలు తెస్తానంటే కల్పించేయడం మొత్తం 33 4 నెలల జూలై ఇచ్చాడు ఆగస్టు ఇచ్చాడు సెప్టెంబర్ అక్టోబర్ ఇచ్చాడు నవంబర్ 1వ తారీఖు కూడా ఇచ్చేస్తారు 5 నెలలు కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళు జతలు 1వ తారీఖు పడిపోతున్నాయా అవునండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాడా దీపావళికి సిలిండర్లు ఇచ్చేస్తున్నాడా డ్వాక్రా వాళ్ళకి 10 లక్షల నుంచి 20 లక్షలు చేస్తాడా అవునండి అర్చకులకి 10 నుంచి 20 వేలు చేస్తాడా అవునండి దేవాలయాల్లో కమిటీల్లో బ్రాహ్మణులకు స్థానం ఇచ్చేస్తున్నారా అసలు ఏ చేయట్లేదు వాళ్ళు ఈ మొండమోహం ఏం చేయడు 2019 నుంచి 2024కి మలబద్ధకం ఉన్నవాడు ముక్కుతో ముక్కుతో వెళ్తాడు కదా అలాగే 1000 రూపాయలు పెంచడం 5 ఏళ్ళు పట్టింది వీళ్ళు 70 వేల మంది రోజులు మంది వేసుకుంటే వదిలేస్తారు దళదల ధర్మ అంటాను అవునా కదా కరెక్టే ఇది చెప్పుకుని చేయదు కదా టీడీపీ వాళ్ళు ఏమైనా వీళ్ళ మీద యాక్షన్ ఉండాలి నాకున్న అసంతృప్తి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అండి కొంతమంది ఏంటి సోషల్ మీడియాలో పోస్ట్ రాసి లేకపోతే మాలా ఒక మాట మాట్లాడి చంద్రబాబు పక్కన కూర్చి వేసేయాలంటారు అది ఎలా సాధ్యమవుద్ది అదొకటి అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది తప్పు కాదు కార్యకర్తలు పీకలు కోయించేసుకున్నారు
దన్ని ఇచ్చేసుకున్నారు, కొట్టిచ్చేసుకున్నారు, ఆస్తులు ఇల్లు కూడా కొట్టిచ్చేసుకున్నారు. వాళ్ళు కూడా మేము అంత కష్టపడ్డాం కదా అనమాట, వాళ్ళకి ఏదో చేసింది ఇచ్చాను, ఆశపడుతున్న తప్పు లేదు. అవునండి, దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? ఆ ఇచ్చి పవర్లది ఇచ్చి పాడేయాలి ఎవడో ఒకటికి. వాళ్ళకి ఇచ్చారు కదా, మళ్ళీ మనం పట్టుకో పోతలే అనమాట, అది నానబెట్టకూడదు, అది ఒకటి చేస్తున్నారు వీళ్ళు తప్పు. ఇదండి శ్రీమాస్టర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.